మీతో మాట్లాడడానికి ఫిల్మ్ క్రిటిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ త్రిపురనే వరప్రసాద్ ఆయన్ని చిట్టి అని పిలుస్తారు ఇండస్ట్రీలో బాగా పరిచయం ఆయనకి చిట్టి అంటే సో ఆయన ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఆయన పాయింట్ ఏంటో తెలుసుకుందాం చిట్టి గారు చెప్పండి భోగినేని గారు భోగినేని గారు ఉన్నారు చెప్పండి మీరు కొంచెం మాట్లాడేటప్పుడు నేను కొంచెం మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి మీ భాష ఆలోచించాలి ఏం ప్రాబ్లం వచ్చింది మీకు ఆయన భాషతోటి వరప్రసాద్ గారు ఆయన భాషతో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి చిల్లర మాటలు మాట్లాడద్దు ఈ ఇండస్ట్రీ పెద్ద మాట ఆయనకి ఏమి తెలుసు ఇండస్ట్రీని గురించి ఇండస్ట్రీలో ఏమి తెలుసు ఆయనకి ఇండస్ట్రీని గురించి కాదు మీరు పాయింట్ మాట్లాడండి వరప్రసాద్ గారు ఏం తెలుసు అన్నది కాదు గౌరవం ఇస్తున్నారు కనుక ఏం మాట్లాడతారు మాట్లాడతారా కాదు వరప్రసాద్ గారు ఒక్క నిమిషం యా ప్లీజ్ గో అహెడ్ సార్ సత్య గారు ఇంతకు ముందు 10 టీవీలో డిస్కషన్ జరిగినప్పుడు త్రిపురనేని రామస్వామి మనవణ్ణని అబద్ధం చెప్పుకుని ఫోన్ లోకి వచ్చాడు త్రిపురనేని రామస్వామి మనవణ్ణని చెప్పి త్రిపురనేని రామస్వామి గారి శవం 3 రోజుల పాటు ఐస్ బాక్స్ లేకుండా ఉందని వరప్రసాద్ గారు ఒక్క నిమిషం వినండి ఆయన చెప్పేది మన వాళ్ళు త్రిపురనేని గారి సొంత మన వాళ్ళు చిట్టి గారు వరప్రసాద్ గారు వరప్రసాద్ గారు లిసన్ 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 వరప్రసాద్ గారు లిసన్ ప్లీజ్ వరప్రసాద్ గారు లిసన్ సత్య గారు వరప్రసాద్ విన్నారా యా చెప్పండి బాబు గారు అనిల్ అట్లూరి గారు అనిల్ అట్లూరి గారు త్రిపురనేని సాయిచంద్ గారు త్రిపురనేని సాయిచంద్ గారు ఆయన ఆపండి తీసుకెళ్లిపోతాడు అని నాతో మాట్లాడారు త్రిపురనేని రామస్వామి రెండు త్రిపురనేని రామస్వామి శరీరం 3 రోజుల పాటు ఐస్ బాక్స్ లేకుండా కుళ్ళకుండా ఉందని నేను అబద్ధం చెప్పాడు ఈయన అబద్ధం చెప్తే త్రిపురనేని చిట్టి త్రిపురనేని చిట్టి త్రిపురనేని చిట్టి త్రిపురనేని చిట్టి సినిమా చూపిస్తున్నాడా అని నేను ఒక ఆర్టికల్ రాశాను అది అనిల్ అట్లూరికి అనిల్ అట్లూరికి త్రిపురనేని సాయిచంద్ గారికి చూపించండి అనిల్ అట్లూరికి త్రిపురనేని సాయిచంద్ గారికి చూపించండి ఒక్క నిమిషం ఉంటారా మీ ఇద్దరు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్ ఆయన గోగిన్ బాబు గోగినేని కానీ మీరు కానీ స్టూడియోలో లేరు ఇద్దరు ఫోన్ లైన్ లో మాట్లాడుతున్నారు మీరు ఇలా క్రాస్ చేస్తే వ్యూయర్ కన్ఫ్యూజ్ అవుతాడు అండ్ మన సబ్జెక్ట్ కూడా ఇది కానే కాదు బాబు గోగినేని గారు ప్లీజ్ ఐ హావ్ ఎ ప్రాబ్లమ్ మనవడు అంటాం వేరు కానీ బంధుత్వం వేరు మనవడు అంటే వేరు కానీ విషయం అది కాదు అసలు విషయం అది కాదు గోగినేని బాబు గారు మీరు మీరు పాయింట్ పాయింట్ వదిలేసి వెళ్ళకండి సార్ పాయింట్ తోనే మాట్లాడండి ఇప్పుడు చిట్టి గారు ఏం మాట్లాడతారు ఇని తర్వాత మీరేం చెప్తారు కాదు కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సంయోజనంతో మాట్లాడు అని చెప్తుంటే నాకు శుద్ధులు చెప్తున్నాయని నాకు అబద్ధాలు చెప్పాడని చెప్తున్నా నేను మీతో మాట్లాడాలని అనుకోవట్లేదండి ఐ విల్ నాట్ టాక్ టు యూ యూ స్పీక్ టు అనిల్ అట్లూరి యూ స్పీక్ టు అనిల్ అట్లూరి యూ స్పీక్ టు త్రిపురనేని సాయి చంద్ హూ ఆర్ డైరెక్ట్ డిసెండెంట్స్ ఆఫ్ త్రిపురనేని రామస్వామి త్రిపురనేని గారు ప్లీజ్ త్రిపురనేని గారు త్రిపురనేని గారు వయసులో చాలా పెద్దవారు అనుభవం ఉన్నవారు ప్లీజ్ ముందు ఆవేశం తగ్గించుకోండి త్రిపురనేని గారు చిట్టి గారు చిట్టి గారు నా మాట వింటారా ప్లీజ్ చిట్టి గారు కావాలా ఎవరి గురించి అన్న మాట్లాడటానికి సమాచారం ఉంటే చాలు కానీ త్రిపురనేని త్రిపురనేని సాయిచంద్ గారితోనూ అనిల్ అట్లూరి గారితో మాట్లాడండి ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా మనవాళ్ళు మీరు కాదు అట్లాగే త్రిపురనేని రామస్వామి శరీరం 3 రోజుల పాటు ఐస్ బాక్స్ లేకుండా కుళ్ళకుండా ఉన్నది అబద్ధం అసలు త్రిపురనేని చరిత్ర నీకెందుకు ఇడియట్
చిట్టి గారు నా మాట వింటారా ఇది లైవ్ డిబేట్ చిట్టి గారు ప్లీజ్ మీరు ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు చిట్టి గారు ప్లీజ్ మీరు ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు ఎందుకంత ఆవేశం మీ వయసు ఎంత మీ అనుభవం ఎంత లిసన్ లిసన్ ఇది సబ్జెక్ట్ కానే కాదు ది మెసేజ్ బాబు గారు బాబు గారు చెప్పండి బాబు గారు ప్లీజ్ మీరు కూడా ఈ అంశాన్ని ఉద్దేశించి సబ్జెక్ట్ మాట్లాడదాం కాదు కాదు భాష మంచి భాష మాట్లాడమని చెప్పి నేనే కదా ఇప్పుడు వింటున్నాం మనం అది అట్లాగే ఇంతకు ముందు ప్రోగ్రామ్ కూడా ఫోన్ చేసి అబద్ధాలు చెప్పాడు ఆయనతో నేను మాట్లాడనని చెప్తున్నా మీతో ఆ ప్రోగ్రామ్ సంగతి వదిలేసేద్దాం బాబు గారు ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాబట్టి మీరు లేవనెత్తిన అంశాలు నేను వెరిఫై చేశాను ఇవి త్రిపుర నేను రామస్వామి చౌదరి గారి బాబు గారు వదిలేసేద్దాం కలపండి ఫోన్ ఈ చర్చ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఆయన వ్యక్తిగత అంశం గురించి మీరు ప్రస్తావిస్తున్నారు ఆయన అబద్ధమే చెప్పారా నిజమే చెప్పారా అది అనవసరం ఇక్కడ అప్రస్తుతం దాన్ని పక్కన పెట్టేసేద్దాం ఈ ఈ దళారీ వ్యవస్థ రూపుమాపడం కోసం మీరు లేవనెత్తిన అంశాలతో చిట్టి గారు ఏకీభవిస్తారా విభేదిస్తారా అనేది ఇక్కడ మనకు పాయింట్ చిట్టి గారు ప్లీజ్ మీరు పాయింట్ మాట్లాడండి చిట్టి గారు మీరు పాయింట్ మాట్లాడండి ప్లీజ్ ఇప్పుడు దళారీ వ్యవస్థ ఇండస్ట్రీ లో ఉన్న దళారీ వ్యవస్థకి దళారీ వ్యవస్థ అనార్గనైజ్డ్ ఇండస్ట్రీ ఇక్కడ పర్మనెంట్ ప్రొడ్యూసర్లు ఉండరు పర్మనెంట్ డైరెక్టర్లు ఉండరు పర్మనెంట్ ప్రొడ్యూసర్ ఈ సంవత్సరం తీసిన సినిమా ప్రొడ్యూసర్ సక్సెస్ అయితే ఉంటాడు లేకపోతే ఉండడు సో ఇక్కడ ఈ దళారీ వ్యవస్థ ఎలా అది అన్ఐడెంటిఫైడ్ వ్యవస్థ అది ఐడెంటిఫై చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి అలా అని చెప్పి ఇలాగే కంటిన్యూ చేద్దాం ఇండస్ట్రీ అమ్మాయిలు ఎలా సెక్షువల్ హెరాస్మెంట్ గురైతే చూస్తూ ఊరుకుందామా లేదు చూస్తూ ఊరుకు అదే చెప్పు దీనికి అందుకనే సమస్య ఎక్కువ వస్తుందని చెప్తున్నా ఇప్పుడు ఎవరో తెలుసు ఎవరో నాకు చిట్టిబాబు గారు తెలుసు చిట్టిబాబు గారు చెప్తే ఆయన దగ్గర తీసుకెళ్తాను ఆయన వీళ్ళకి చెప్తారని చెప్తాడు వాడు ఎవడో నాకు తెలిసే ఉంటాడు వాడు వాడు ఫలా ఇలా అని తెలియదు వాడు ఏం చేస్తాడు సార్ ఇలాగూ చూడండి సార్ ఈ అబ్బాయి పనికి వస్తాడు చూడండి అంటాడు మనం ఏదో పిల్లలు తెలిసాడు తీసుకొచ్చారు ఏంటి వాడు నువ్వేం చదువుకున్నావు ఏదని చెప్తాం వాడు తప్పు చేశాడు అనుకోండి ఈ వాడు వీటి దగ్గర డబ్బులు తీసుకుని తీసేది మనకు తెలియదు ఇట్లాంటి ఇలాంటి ఏర్పాట్లు అలా దీన్ని ఖండించడానికి దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ కావాలి అని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నదే అందుకనే రకరకాల ప్రోగ్రాములు పెట్టుకున్నాము ఏవి వర్కౌట్ అవ్వట్లేదు అసలు ప్రతి అగ్రిమెంట్ ఉండాలి చిన్న ఆర్టిస్ట్ మీద అందరూ అగ్రిమెంట్ ఉండాలి ఉంటేనే ఎంటర్ అవ్వాలి అది కుదరలేదు అలాగూ రకరకాల చూస్తున్నాం ఇండస్ట్రీలో వీఆర్ నాట్ ఫూల్స్ అండి ఇండస్ట్రీలో ఫూల్స్ కాదు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద అందరం ఉన్నాం గౌరవం చేసి ఉపయోగం ఉందండి చిట్టి గారు ఎప్పటి నుంచో ఏమో చేస్తున్నాం అంటే చేస్తూనే ఉంటారు కానీ రిజల్ట్ ఏమైనప్పుడు ఇండస్ట్రీలో ఎవరో ఫూల్స్ కాదంటే అర్థం లేదు బాబు గారు ఏమంటారు ఇండస్ట్రీలో కొన్ని కొన్ని ఏంటంటే సత్య గారు కొన్ని ఏం జరిగినాయి ఇప్పుడు బయటికి రాని చాలా ఉన్నాయి అనేక చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాము ఈనాడు జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకుని ఏ సమస్య వచ్చింది ప్రాబ్లం వచ్చింది పిలిపించి వాళ్ళని పిలిపించి జాయింట్ యాక్షన్ కమిటీ పిలిచి దాన్ని అలా సాల్వ్ చేసి వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఆడపిల్లల పేర్లు బయటకు వస్తే వాళ్ళ పేర్లు బతుకులు బదాలు పడతాయి అనవసరంగా అలర్ అవుద్ది అందుకే లోపాయికారిగా జరిగిపోతుంది చాలా ఉన్నాయి తాము కొన్ని జరగ కొన్ని కంప్లైంట్లు వచ్చినప్పుడు అలా జరగకుండా కంప్లైంట్లు వచ్చినాయి కొన్ని ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కొన్ని మనం సాల్వ్ చేస్తున్నాం లోపాయికారిగా కొన్ని సాల్వ్ అవడానికి ఇబ్బంది వస్తున్నాయి ఇప్పుడు అగ్రిమెంట్ చేయకపోతే ఇంత డబ్బు అగ్రిమెంట్ చేయడం ఇమీడియట్ కొంతమంది వచ్చి సార్ మీరు 1000 రూపాయలు ఇచ్చినా మేము పనిచేస్తాం అని వచ్చేవాళ్ళు ఉంటారు ఇందులో ఈ చిన్న ప్రొడ్యూసర్లు కొత్త ప్రొడ్యూసర్లు ఉంటారు వాళ్ళకి రూపాయి తగ్గితే చాలు వాడు సరే అంటాడు అండి ఎక్స్ప్లాయిటేషన్ ఒకటి ఎక్స్ప్లాయిట్ ఒక పనికి 10 మంది ఉన్నారు కొంచెం నిదానించండి కాస్త రిలీఫ్ కాస్త రిలీఫ్ ఇవ్వండి ఐ మీన్ కాస్త ఫ్రీ అవ్వండి ఈ లోపు బాబు గోగినేని గారు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తారా చూద్దాం ఇది బాబు గారు ఒక అనార్గనైజ్డ్ ఇండస్ట్రీ దీంట్లో మనం ఏం చేయాలన్నా కుదరట్లేదు కాబట్టి ఒక్కొక్కటి ఒకటి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నాము అని చెప్పేసి అని అంటున్నారు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఆ చట్రంలో పెట్టి వ్యవస్థను ప్రక్షాళన చేయడం సాధ్యం కాదనేది త్రిపుర నేను వాయిస్ గలంగా నాకు అనిపిస్తోంది అవును అది సాధ్యం దాన్ని అన్న వాళ్ళు పక్కకు తప్పుకోవాలండి సాధ్యం అవుతుంది అన్న వాళ్ళ చేతిలో పగ్గాలు పెట్టాలి ఇప్పుడు మా ఎలక్షన్ అంతా కూడా ఒక పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ లాగా బిల్డప్ పిలుచుకుంటూ
ఒక టాక్సిక్ కల్చర్ ని డెవలప్ చేయడం ఆపేస్తే ఇది మన బాధ్యతను తెలుసుకుంటే తప్పకుండా జరుగుతుందండి. ఇప్పుడు సాధ్యం కాదని అన్నది ఎవరండి? సాధ్యం కాదు అని అన్న వాళ్ళు ఎవరంటే చట్టాన్ని ఉల్లంఘించి అమ్మాయిని బ్యాన్ చేసిన వాళ్ళే. ఇప్పుడు మీ వల్ల కాదు, ఎందుకంటే మీరే ఉల్లంఘిస్తున్నారు కదా. పక్కకు తప్పుకోండి, వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్. ఇప్పుడు బట్ వాళ్ళు కూడా అదే ఇండస్ట్రీ భారత నీది కాబట్టి. బట్ డోంట్ యూ థింక్ వాళ్ళు కూడా అదే ఇండస్ట్రీ అదే ప్లాట్ఫామ్ లో అదే లెవెల్ లో ఉన్న వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ప్రక్షాళన చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? వి హావ్ టు గివ్ ఇట్ ఎ ఛాన్స్. లేకపోతే ఇప్పుడు ఒక సొసైటీ ఉంది, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి, ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద అది రిజిస్టర్ అయి ఉంటుంది. వాళ్ళ వ్యవహారాలు సరిగ్గా లేవు, ఇల్లీగల్ అనుకోండి, గవర్నమెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని నియమిస్తుంది. ఇప్పుడు ఎవరు మమ్మల్ని ముట్టుకోవద్దు, ఎవరు మా మాట వినకుండా ఉండడానికి ఇల్లేదు. మేము ఒక్కోపోతే నీకు అక్కడ రైట్ టు లైఫ్ లేదు, లైవ్లీహుడ్ లేదనే కదా బెదిరిస్తుంది. సో మూవ్ అవుట్. ఏదో ఇప్పుడు మిగతా వాళ్ళకి భాష రానట్టుగా నువ్వు బ్లడి అని ఇదని అంటే లొంగుతారు, భయపడతారు అనుకుంటున్నారా? సర్లేండి, పక్కకి వెళ్ళి ఆడుకోండి. త్రిపురనేని గారు, హలో. యా త్రిపురనేని గారు, డెవలప్మెంట్ వల్ల ఇది ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు ఎట్లా చేయాలి? అందరూ కూర్చుని మేము ఇక్కడ మోసగాళ్ళం కాదు, అందరూ 420లు ఫ్రాడ్లు కూర్చుకుని ఇక్కడ వ్యభిచార పనులు చేయడానికి, దొంగల పనులు చేయడానికి ఇక్కడ లేవు ఇండస్ట్రీలో. ఉంటారు వచ్చే ఏ ఇండస్ట్రీలో అయినా ఉన్నారు. ఆయన జడ్జిని గురించి అన్నారు, జడ్జిని గురించి జరగలేదా? హైకోర్టులు కర్ణాటకలో ఆ జడ్జి కింద లేడీ జడ్జి మీద లేడీ లాయర్ మీద చేశాడని కేసు ఆయనకు, అందుకనే జడ్జి ప్రమోషన్ ఇస్తే కూడా అధ్యక్షం చేసింది గవర్నమెంట్. ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు, అంటే అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఇది న్యాయం అని నేను అంటల్లా, అన్యాయమే ఎక్కడ జరిగిన ఆటలకు అన్యాయమే. దానికి ఎట్లా చేయాలి? ఇక్కడ ఉన్నాం అందరిని కలిసి కట్టి, ఆయన ఒకేసారిగా అందరు కలిసి కట్టి దుచ్చి ఇడియట్స్ బ్రోకర్స్ వాటిలో వాటి అంటే ఆయనకు ఒక్కరికైనా కల్చర్ ఉంది, ఆయనకు ఒక్కరికైనా సమాజం పట్ల గౌరవం ఉంది, ఆయనకు ఒక్కరికైనా స్త్రీల పట్ల గౌరవం ఉంది, మాకు లేదా? సరే కానీ మళ్ళీ ఉండండి, జాగ్రత్తగా చెప్పిన విషయాలే అందరినీ ఎక్కడన్నాము అనలేదు. 5 గంటలు TV9 లో కూర్చుని చెప్పింది కూడా అందరిని అనకూడదనే. మనకి ఇంటం అర్థం కావాలిగా, ఇంటం రావాలి. అవగాహన అవ్వచ్చు, అర్థం చేసుకుంటవచ్చు, ఆలోచించవచ్చు, ఆవేశపట్టవచ్చు, అవన్నీ వచ్చు, పర్వాలేదులే. కానీ అదంతా బానే ఉంది, కానీ మీరు మీకు మీరుగా ఫోన్ చేసి ఒక టీవీ ఛానల్ నేను ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారు. యూ లాస్ట్ క్రెడిబిలిటీ. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ విత్ యూ. I too don't want to discuss with you people like you who is obnoxious people who does meeru nachindi nati yettanne asu lekapothe edutodu phone bell maatade tripuneni ramaswamy pillalu kodra modalu garu hetu vadana eradu ee never exposed this obnoxious nature. you show your obnoxious nature. So I don't want to talk people who are with obnoxious, but today you are talking about my industry, you are talking about my family, you are talking, that's why I'm talking to you. Yeah, go talk to Tripuneni Saichand, talk to Anil Akhmari. Tripuneni Saichand, who are you exactly to verify about my family? Ramsam Sodhari ki phone ye chepparu. Ramsam Sodhari ki Tripuneni Maharaj ki Gopi Chand ki ma family ki war brothers to yehti yantum ni ki huye. You want to see the book? What Ramsam Sodhari wrote about family? Tripuneni garu. త్రిపురేని గారు, ఇది వారసత్వానికి సంబంధించిన సమస్య కాదు, చర్చ అంతకుమైన పాయింట్ వారసత్వం గురించి కాదు. మీరు అబద్ధం చెప్పారు అన్నది, అది అబద్ధం కాదు అంటే అది బయట నిరూపించేసండి, అయిపోతుంది. బట్ ఇక్కడ కాదు, ఇది దిస్ ఇస్ అ వాల్యుబుల్ టైం. కొంచెం గౌరవం ఇస్తా ఉంటే ఈ గౌరవాన్ని అహంగా తీసుకుంటున్నారు అతను. నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆయన మా తాతగారిని గుంజుకెళ్ళిపోతున్నాడు, ఆయన తాత కాదు ఆయన వాళ్ళే చెప్పారు నాకు.
ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి త్రిపురనేని గారు. నేరం చెయ్యకపోయినా పెద్దలుగా కూర్చున్న వాళ్ళు చూస్తూ వినోదం చూస్తున్నారు. హలో, నేరం చెయ్యకపోయినా పెద్దలు అనుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో చూస్తూ వినోదం చేస్తున్నారు. వాళ్ళు నోరు విప్పి బయటకు రావట్లేదు. బాబు గోగనేని పాయింట్ కూడా అదే. సత్య గారు, వినోదం ఎక్కడ చేస్తున్నారు? ఈ అమ్మాయి ఇప్పుడు ఖాళీగా కూర్చుంటే కిమ్మనకుండా ఉంటే దాని అర్థం అదే కదా, ప్రేక్షక పాత్ర వహించి సినిమా చూస్తున్నట్టే. శ్రీరెడ్డి చేసిన దాంట్లో ఇప్పుడు నేను శ్రీరెడ్డి ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంది కనుక సర్వము అమ్మాయిదే, మిగతా అమ్మాయి చెప్తున్న 10 మంది దోషుల కింద చెప్పేసి దాని దాని యొక్క ఏమిటి. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. 2 ఏళ్ల క్రితం ఏ ప్రేరేపణలో జరిగింది, ఎవరి ప్రేరేపణలో జరిగింది, ఏం ఆశపడి ఆశించి జరిగింది, ఇన్నట్లు తప్పులు రెండు చేతులు ఎక్స్ప్లాయిటేషన్ లో భాగంగానే జరుగుతాయి. వరప్రసాద్ గారు ఇవన్నీ మీరు చెప్తున్నవన్నీ ఎక్స్ప్లాయిటేషన్ లో భాగంగానే జరుగుతాయి. అసలు ఆ అమ్మాయి చెప్తుంది నిజమా, లేకపోతే డబ్బులు వరప్రసాద్ లో ఉన్నాడు అని ట్రాప్ చేసింది నిజమా? ఇవన్నీ పోలీస్ కేసులో తెలుసు. చూసారా, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆలోచిస్తారు. ఇప్పటికీ మీరు ఆలోచించట్లేదు. ప్రాబ్లం అదే. ఇక్కడ ప్రాబ్లం అదే వచ్చింది. కేవలం ఇది శ్రీరెడ్డి ఒక్క ఇష్యూ మాత్రమే కాదు, శ్రీరెడ్డి లాంటి 10ల 100ల 1000ల మంది ఆర్టిస్టులతో ఈ సమస్య ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఇప్పుడు అదే పాయింట్ లో అమ్మాయి ఇందాక ఏమన్నా సత్య చౌదరి పంపించారు. సత్య చౌదరిని అడిగేదానికి లాజిక్ కి ఆ అమ్మాయి అడిగింది, ఏమని అడిగింది నేను విన్నాను, ఏమడిగింది సత్య చౌదరి? ఇప్పుడు ఆ అమ్మాయి పోరాడింది, ఆ అమ్మాయి న్యాయం అయిపోయింది, ఆమె న్యాయం జరిగింది, తీసేశారు వేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ 4 రోజులుగా అన్ని ఛానల్లోనూ ఇక్కడ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు పడుకున్న వాళ్ళే హీరోయిన్లు అయ్యారు, పడుకునే పోయి పొజిషన్ కు వచ్చారు, వేషాలు సంపాదించారు అనేసింది. ఇవాళ నేను నిన్న మార్కెట్ కి వెళ్తే నా ఇంట అలా చూస్తూ కిన్నలు చేస్తూ వీళ్ళంతా హాబాపతే ఎంత నైట్ కి అని అడిగారు. ఇట్లా మా ఆయన అడిగారు. సినిమా ఫీల్డ్ వదిలేసి బయటికి వెళ్ళిపోయి హ్యాపీ ఏదో ఉంటున్న ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్ ఏంటిది అంటే మీ నువ్వు చేసిన రోజులు కూడా ఇంతేనా ఇలాగేనా అని అంటే ప్రశాంతంగా ఉన్న ఇలా కుటుంబాల్లో కూడా కామ్గా ఉన్న హ్యాపీగా ఉన్న ఫ్యామిలీస్ లో కూడా ఇవాళ విషకాలంగా పడింది. నేను అవమానం భరిస్తున్నాను, ఏడ్చింది నిన్న టీవీలో. అమ్మాయి చెప్పమనండి, నేను ఆవేశంలో నా బాధలో నాకు జరిగింది చెప్పడం అందరూ ఇలాగే అన్నాను అది తప్పు, అందరూ అలా కాదు, కొంతమంది మా లాంటి వాళ్ళం అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వమనండి అని ఏడ్చి తప్పేముందండి అమ్మాయి? అంటే శ్రీరెడ్డిదే గౌరవము మర్యాద, ఈ పిల్లది గౌరవ మర్యాద కాదా? ఈ ఆడపిల్ల మానవాభిమానాలకు విలువ లేదా? ఆ పిల్ల బాధకు అర్థం, ఆ బాధకు విలువ లేదా? అంటూ ఈ కన్సిడర్ దట్ ఒక వన్ సైడెడ్ గానే ఉంటుందా? ఆడపిల్ల అంటే ఓ శ్రీరెడ్డి లాగా చెప్పిన వాళ్ళదే వాల్యూనా? ఈ పిల్ల బాధ, పీపుల్ ఆర్ జెన్యున్. నేను ఇవాళ సమాజంలో నేను మెడలో సర్టిఫికేట్ వేసి తిరగనా? నేను ఇలాంటి దాన్ని కాదు, లేకపోతే నా వెనకాల ఎవరన్నా వచ్చి అమ్మాయి ఇలాంటిది కాదు అని చెప్పి చైనా ఎట్లా నా బతుకేంటి? 4 గంటలు చాలా మంది ఉన్నారు, బాధపడుతున్నాం మేము. అమ్మాయి ఒక మాట ఛానల్లో నేను అందరిని గురించి అన్న మాట తప్పు, ఏదో నా ఆవేశంలో అనేశాను. మేము నాలాంటి వాళ్ళని చెప్పమని తప్పేం దాంట్లో? ఆల్ రైట్ త్రిపురనేని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. బాబు గోగినేని గారు మీరు కన్క్లూడ్ చేస్తూ చెప్పండి, స్పెషల్లీ మీరు చెప్పడం. ఆయన జస్ట్ టు క్లారిఫై అండి, ఇది అవుట్ సైడ్ టాపిక్ అన్నది ఐ రికగ్నైజ్ దట్ అండి. మీరు యూ సెట్అప్ అండ్ ఇంటర్లాక్యూటర్ విత్ మీ హూస్ క్రెడిబిలిటీ ఈజ్ ఇన్ డౌట్, ఆ విషయం చెప్పడానికి ఐ హెడ్ టు సే ఇట్. ఇది ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి కాదు. నిజానికి త్రిపురనేని సాయిచంద్ గారు అలాగే అనిల్ అట్లూరి గారు నాతో ఫోన్ లో మాట్లాడారు, మా తాతగారి పేరు ఈయన వాడుకుంటున్నాడని బాధపడ్డారు, 3 రోజులు మా తాతగారి శవం అట్లా ఉండటం అన్నది అబద్ధం అండి, నిజం కాదని చెప్పారు, పబ్లిక్ గా మాట్లాడమని నాకు పర్మిషన్ ఇచ్చారు, త్రిపురనేని చిట్టి సినిమా చూపిస్తున్నారా అని నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. దిస్ ఈజ్ వన్ థింగ్ అండి. యాజ్ ఫార్ యాజ్ దిస్ మ్యాటర్ ఇస్ కన్సర్న్, ద లాస్ట్ పాయింట్ హీ మేక్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అందుకే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పోలీస్ దగ్గరికి లూజ్ గా వెళ్ళలేం కదా, ఈ స్క్రీన్ షాట్ ఫలానా తేదీ అయింది, ఈ రోజు ఇట్లా అయింది, ఆ రోజు అట్లా చేశాడు అని చెప్పాల్సి వస్తుంది. నేను మన ఛానల్లోనే 3 రోజుల క్రితం చెప్పింది ఏంటి, she has told us a story, she has yet to make a case, the case is made with evidence. Manaki chupinchin evidence lo aa kurradu tho aa vidukunna exchanges evaithe unnayo, I can't see any crime in that exchange.
ఇట్స్ బిట్వీన్ టు పీపుల్ హూ లైక్ ఈచ్ అదర్ ఆవిడ తన సొంత చేతితో తీసుకున్న సెల్ఫీ అది ఇట్ ఈస్ ఎ విల్లింగ్లీ టేకెన్ పిక్చర్ సో నేను నాకు ఇక్కడ హీరోయిన్ పొజిషన్ ఇవ్వాలి కాబట్టి అని జబర్దస్తి చేస్తూ మాట్లాడటం తప్పు అట్లాగే ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు అని చెప్పడానికి ఆధారాలేమీ ఆమె చూపించలేదు మనకు చూపించాల్సిన అవసరం లేదు బట్ ఇఫ్ షీ వాంట్స్ టు డిఫెండ్ హర్ రైట్ షీ హ్యాస్ టు గో టు ద పోలీస్ మై అదర్ పాయింట్ ఇస్ దిస్ మా పేరుతో జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారు సో కాల్డ్ బహిష్కరణని వెనక్కి తీసుకెళ్లారు యాడ్ ఇనిషియో ఇట్ ఈస్ అల్ట్రా వైరస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఇల్లీగల్ సోషల్ బాయ్కాట్ ప్రొఫెషనల్ బాయ్కాట్ ఆఫ్ ఎనీబడి ఈజ్ వయలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14, 15, 19 and 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ ఎదుటి వాళ్ళ హక్కులకి గౌరవం ఇవ్వని వాళ్ళే ఇట్లాంటి బిహేవియర్ చూపిస్తారు చూపించాక హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు విషయం ఉన్నదని మర్చిపోయి మాట్లాడుతున్నప్పుడు ఇట్లాగే రెచ్చిపోయి మాట్లాడతారు జడ్జిలు కాదా జర్నలిస్టులు కాదా ఎంత నాన్ సెన్స్ అండి వాట్ ఏ షేమ్ఫుల్ థింగ్ అంటే ఇంకా కూడా పాఠం నేర్చుకోలేదు మీరు కొంచెం నేను చెప్పింది మీరు మీరు 1-10 సార్లు లేదు మాట్లాడుతున్నాను నేను క్లియర్ గా జ్యుడిషియరీలో సమ్ ప్రాబ్లం ఉండొచ్చు బ్యూరోక్రాట్లో సమ్ ప్రాబ్లం ఉండొచ్చు పోలీస్ ఎక్కడ ఉన్నా దాన్ని వ్యవస్థకు ఆపాదించడం కరెక్ట్ కాదని నేను ఏదైతే చెప్పానో అదే మీరు ఇందాక చెప్పారు మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ జడ్జిని అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఏ వింటున్నారు మీరు ఇది కరెక్ట్గా ఇది మాట్లాడారు అసలు మీరు అంటే ఇందామంటే మీ ట్రిప్ నేను చెట్టు మూడు ఊరికే మధ్యలో మాట్లాడి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు అలాంటిది టోటల్ వ్యవస్థకు ఆపాదించొద్దు అని చెప్పాను దాంట్లో తప్పుందేమన్నా లేదు కాకపోతే ఇది ఎట్లా వ్యవస్థ ఇది ఎట్లా వ్యవస్థ కూడా నిరూపించుకోవాలి ఇది వ్యవస్థగా లేదు ఇండస్ట్రీ కాదని మీరు కూడా ఒప్పుకున్నారు తప్పు చేసిన వాళ్ళు ఎవరిదైనా తప్పే తప్పు చేసిన లక్షల మంది ఉన్న ఇండస్ట్రీ సోకాల్లో 800 మంది మీ మెంబర్స్ అని చెబుతున్నా నేను ఎవరు అనట్లేదులే కానీ ఇప్పుడు లక్షల మంది ఈ ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు అంటున్న వాళ్ళ గ్రూప్ లో 800 మంది మెంబర్లు ఉన్నారు యు డోంట్ రిప్రజెంట్ ఎవ్రీవన్ సార్ మీకు కాదు సార్ ఒక్క నిమిషం గోగినేని గారు మీరు ఒకటి తెలుసుకోండి 900 మెంబర్స్ ఉండదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సార్ జూనియర్ ఏనండి జూనియర్ ఆర్టిస్టుల అసోసియేషన్ ఇంకోటి ఉంది దాంట్లో చాలామంది మెంబర్స్ ఉన్నారు ఇది కాకుండా ఆర్టిస్టుల అసోసియేషన్ అని ఇంకోటి ఉంది దాంట్లో చాలామంది మెంబర్స్ ఉన్నారు ఇలా దీంట్లో మాకు ఏంటంటే 24 క్రాఫ్ట్స్ అనేది ఒకటి ఉంది 24 క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్ జూనియర్ ఆర్టిస్టుల అసోసియేషన్ ఉంది దాంట్లోనే జూనియర్ ఆర్టిస్టుల ఏజెంట్ల అసోసియేషన్ ఉంది అలాగే ఆర్టిస్టుల అసోసియేషన్ ఉంది ఇవి కాకుండా మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ అనేది ఇంకోటి సపరేట్ ఈ 24 ప్లస్ ఇవన్నీ కలిపి ఛాంబర్ ఇస్ ద సుప్రీం బాడీ ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ అని ఉంటుంది దాంట్లో ఉండి దాంట్లో నుంచే మొరాలిటీస్ వేజెస్ అగ్రిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి సార్ మీరు అనేది ఆ 900 మంది ఉన్నది ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను అవి కాకుండా ఇన్ని అసోసియేషన్స్ ఉన్నాయి ఇది సిస్టమ్ సార్ కరెక్టే ఐ అప్రిషియేట్ దాట్ బహిష్కరణ చేయమన్న వాళ్ళ మీదే నా కోపం సార్ దానికి ఒక్క నిమిషం దానికి యాజ్ ఇట్ ఈస్గా ఛాంబర్ ఇస్ ద సుప్రీం బాడీ సార్ ఛాంబర్ ఇనిషియేట్ తీసుకుని ఛాంబర్ ప్రెసిడెంటే ప్రెస్ నోట్ కూడా ఇస్తూ ఆ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెబుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒక వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ఛాంబర్ సార్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఛాంబర్ ఈసీ మెంబర్స్ 51 మందిలో ఆయన ఒక వన్ ఆఫ్ ది మెంబర్గా ఉంటాడు సార్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా సార్ మరి ఎవరు మీద సార్ ఇల్లీగల్గా యాక్ట్ చేసిన మా ప్రెసిడెంట్ పైన మీరు ఫిల్మ్ ఛాంబర్ సుప్రీం బాడీ తరఫున ఈ భారతదేశంలో ఆర్టికల్ 14, 15, 19, 21 ఫండమెంటల్ రైట్స్ ని అతిక్రమిస్తూ బహిష్కరించాలని కాల్ చేసి అట్లాగే ఆవిడతో ఇంకెవరైనా యాక్ట్ చేస్తే వాళ్ళ మెంబర్షిప్ కూడా పీకేస్తాం ఊడిపోద్ది అని బెదిరించిన ఆయన పైన మీరు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ తప్పు చేశాము అవన్నీ వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పారు అయిపోయింది శ్రీరెడ్డి గారు కూడా ఆవిడ కూడా సరే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది పార్ట్గా ఉండి సరే ఒప్పుకున్నారు అందరం ఇది అనుకున్నాం ఇక అందరం కలిపి టూగెదర్ వెళ్దాము ఇక దీని ఇష్యూని ఇంతటితో పక్క ఇచ్చేసి చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది ఇవాళ ఏదైతే శ్రీరెడ్డి వచ్చిందో శ్రీరెడ్డి వచ్చినప్పుడు మొదటి నుంచి మేము కూడా సపోర్టివ్గానే ఉన్నాము ఇవాళ ఆవిడ తీసుకుంది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంది ప్రతి ఒక్కరు ఇక ముందు ఏదుండా ముందుకొచ్చే పరిస్థితుల్లో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ తప్పు జరిగినా నిలదీసే పరిస్థితిలోకి వచ్చింది అన్నప్పుడు డెఫినెట్గా ఈ మూమెంట్ అనేది సక్సెస్ఫుల్ మూమెంట్ సార్ అంటే ఇప్పుడు శివాజీ రాజా గారు చెల్లెమ్మ అన్నారు
నాకు అది కాదు కావాల్సింది ఈవిడ అన్నయ్య అని ఎల్లిందా సినిమాలో డైలాగ్ కొట్టుకుంటూ అని ఇప్పుడు భయపడ్డాక హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళాక బహిష్కరించిన వ్యక్తిని కూడా చెల్లెమ్మ అని పిలుచుకోవచ్చు బానే ఉంటది కాకపోతే డైలాగ్ రైటింగ్ కిను రియల్ లైఫ్ కి డిఫరెన్స్ లే సార్ అదే సార్ ఆవిడకి యాజ్ ఇట్ ఇస్ గా ఏంటంటే అప్లికేషన్ అది కూడా ఇచ్చారు అప్లికేషన్ కూడా ఫిల్ అప్ చేసి ఇవ్వడం జరిగింది ఈ విషయం అంతా తెలిసిందే ఆల్ రైట్ బాబు గోగినేని గారు థాంక్స్ ఫర్ ద జాయినింగ్ అండి డిబేట్ లో మీ ఒపీనియన్ చెప్పినందుకు థాంక్యూ సో మచ్